యాభై తాండ నాగేంద్ర శర్మ. మేము భద్రకాళి వేద భాషల వ్యవస్థాపకుని. ఇక్కడ సుమారు ఈ శివాజీ యువజన భక్త మండలి వారు ఇక్కడ సుమారు 45 సంవత్సరాల నుంచి ఇక్కడ అద్భుతంగా ఈ గణపతి నవరాత్రులు చేస్తుంటారు. ఈ నవరాత్రోత్సవంలో మరి 11 మంది బ్రాహ్మణుల చేత ఉదయం సాయంకాలం, ఉదయం గణపతి హోమం, నవగ్రహ హోమం, రుద్ర హోమం, సాయంకాలం గణపతి హోమం, విష్ణు హోమం, రుద్ర హోమం, తర్వాత లక్ష్మీ హోమం, ఇవి ప్రతి సంవత్సరం చేస్తున్నారు. శివాజీ యువజన భక్త మండలి వారు ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, అందరికీ ఆమోదంగా ఉండాలి అని, ప్రజలకు అవకాశం ఇవ్వాలి, లోక కళ్యాణం కొరకు చేయాలి అని శ్రమపడి అందరూ కూడా స్వయంగా వారు ఖర్చు పెట్టుకొని సుమారు 50 మంది సభ్యులు ఉండవచ్చు. వారందరే దీన్ని ప్రత్యేకంగా ఖర్చులు పెట్టుకొని నివర్తిస్తుంటారు. ప్రతిరోజు కూడా రోజు 2 ప్రసాదాలు ఉంటాయి. ఈ ప్రసాదాలు కూడా వేలం కార్యక్రమం ఉంటుంది. ఆ వేలంలో భక్తులందరూ పాల్గొని అయ్యా మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి అని 10,000 20,000 అట్లా పాడుతూ ఆ ప్రసాదాన్ని ఆనందంతో స్వీకరిస్తుంటారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ స్వీకరించిన వారందరూ కూడా మంచి ఆరోగ్యంతో వాళ్ళ పిల్లాపావులతో చాలా బాగున్నారు. ఈ నవరాత్రి రోజు సహకరించిన ఆ భక్తులందరూ కూడా చక్కగా వారి వంశం అభివృద్ధిగా ఉంది, గోత్రం అభివృద్ధిగా ఉంది. ఇదే కాకుండా అసలు ఈ నవరాత్రోత్సవంలో ఇంత అద్భుతంగా మరి ప్రతి వాళ్ళకు గ్రామాలలో, జిల్లాలలో, మండలాల్లో, మరి దేశంలో ఎందుకు పూజింపబడుతున్నాడు అంటే, ఇక్కడ మాతాపితృ సమందేవం నదేవం పితృమర్చేయదు సర్వతీర్థమనంగేయం మాతృవందనదస్తద తల్లిదండ్రులు ఎవరైతే పూజిస్తారో వారు అడుగడుగున అందరి చేతి కూడా పూజింపబడతారు ఈ గణపతి ద్వారా. ఈ గణపతి ద్వారా మనం తెలుసుకున్నది అంటే, తండ్రికి మించిన దైవం లేదు, తల్లి మించిన తీర్థయాత్ర లేవు అని నిరూపించిన మహానుభావుడు కనుక అడుగడుగున ఇన్ని పూజలు స్వీకరిస్తున్నాడు. మనకు ఎన్నో నవరాత్రులు వస్తాయి, ఇంత అద్భుతంగా ఏ నవరాత్రులు ఉండవు, కానీ ఇది అడుగడుగున వాడవాడకు పిల్లలు కూడా అద్భుతంగా మేము చేయాలి. సకల విద్యలు అనే మహానుభావుడు ఉన్నాయి కాబట్టి ఆ విద్యలకెల్లా మరి చాలా గొప్పవాడు కనుక విద్య విషయంలో కానీ జ్ఞాన విషయంలో కానీ ఆ గణపతి దగ్గర మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఆయనకు కళ్ళు చిన్నగా ఉంటాయి అంటే పెద్ద దృష్టిగా చూడాలి. తర్వాత ఆయనకు చెవులు పెద్దగా ఉంటాయి అంటే చెడు మాటలు దగ్గర అనుదు దులిపివేయాలి. ఆయన బుర్ర పెద్దగా ఉంటుంది. ఎందుకోసం? ఏదైనా చెడు విషయాలుంటే లోపల దాచుకొని మంచి విషయాలే బయటికి చెప్పాలి అనే లక్షణాలు కలిగిన వాడు విఘ్నేశ్వరుడు. కాబట్టి ఇన్ని పూజలు అందుకుంటున్నాడు. ఎవరైనా మనిషి ఎట్లా బతకాలంటే గణపతి జ్ఞానం ద్వారా మనం ఇవన్నీ తెలుసుకోవాలి. ఆయన ద్వారానే తెలుసుకొని ఇంత వైభవంగా ఆ చేస్తున్న ఆ మహానుభావునికి అత్యంత అద్భుతంగా ప్రజలు చేసి ఆ యొక్క స్వామి యొక్క అనుగ్రహాన్ని అందరు ప్రజలు కూడా ఈ యొక్క ఆశీర్వాదాన్ని పొందుతున్నారు. అందరు కూడా చక్కగా ఇన్ని వర్షాలు పడడం చేయడం, ఈ హిందువులందరూ కూడా ధర్మంగా ఉండి ఇంత ధర్మ మార్గం చేత ఈ ఉత్సవాలు జరిపిస్తున్నారు. మనిషి ఉత్సాహంగా ఉత్సవాలు జరిపిస్తున్నారు ఇక్కడ.